ప్రకాశం జిల్లా మార్కపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోల్సేల్ పూల దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. పూల దుకాణం షట్టర్ తాళాలను పగలగొట్టారు. దుకాణంలోని బీరువాలో ఉన్న 150,000 రూపాయలను దొంగతనం చేశారు. తమ షాపులో దొంగతనం జరిగినట్టు గమనించిన యాజమాని పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షాప్లోనే చోరీ జరగడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలీస్ స్టేషన్ ముందున్న షాప్లోనే ఇలా జరిగితే మిగతా చోట పరిస్థితి ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తమ పోలీస్ స్టేషన్ ఎదురుగా చోరీ జరగడంతో ప్రత్యేక దృష్టి సారించారు.